ఆవిడ ఏం చేసింది అనంటే ఆ పనులు వ్యాపారము ఆ అమ్ముకుంటున్నటువంటి ఆ పనిని చేసుకుంటూ కూర్చోలేదు ఆవిడ ఏం చేసింది అనంటే అక్కడికి వచ్చి కూర్చుని కూడి వచ్చి మాట్లాడుతున్న మాటలను సేవకుల ద్వారా ఆమె వింటున్న స్త్రీ ఆవిడ పనులు ప్రార్థనలకు రావడానికి వీలు లేదు అని అంటే పనులు ఉన్నా కూడా వచ్చి కూర్చున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు పనులు లేకపోయినా ఇంట్లో కూర్చున్న వారు ఇంకా చాలా మంది ఉన్నారు ప్రభు సన్నిధిలో జ్ఞాపకం చేస్తున్నాను చూడండి ఆమె తూయితేర పట్టు తూయితేర పట్టునస్తురాలు ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచెను అని రాయబడింది సో మనం ఎప్పుడైతే దైవభక్తి కలిగి జాగ్రత్తగా మనము ప్రభు మాటలు వింటామో ప్రభు మన హృదయాన్ని ఆయన దేవుడు ఆయన హృదయం తెరవబడితే మాటలు ఎందు మనము లక్ష్యం ఉంచగలుగుతాం ఊరికే వాక్యాన్ని ప్రకటించడం ద్వారా అందరూ వినేసి ఆ ప్రకారంగా చేయలేరు ఎందుకు అని అంటే వారికి వినుటకు మనస్సు లేదు వారు వినుటకు మందులైనందున ఈ మాటలు చెప్పుకుంటూ పోతే మీకు తెలుసు అనుకుంటాను మీకు మూడు చేపల కథ తెలుసు కదా చిన్నప్పుడు వినుంటారు ఆ మూడు చేపల కథలో మూడు చేపల పేర్లు గుర్తున్నాయి మీకు ఏమన్నా సుమతి కాలమతి మందమతి అంతేనా లైన్ కరెక్టేనా లేకపోతే ఆర్డర్ తప్పిందా సుమతి కాలమతి మందమతి అని నాకు గుర్తున్నాయి మరి సో ఈ కాలమతి మందమతి సుమతి అన్నీ చూసినప్పుడు మూడో దాని పేరు మందమతి ఎలాగుంటది అది మందంగా ఉంటుంది అనమాట ఏం చెప్పినా లెక్క దెక్కదు ఏం చెప్పినా వినదు ఆఖరికు నష్టం వచ్చిన తర్వాత అప్పుడు బోరం అని ఏం చేయగలుగుతావు చచ్చి ఊరుకుంటావు అంతే ఇంకేం చేయలేదు అందుకని నేను పదే పదే హెచ్చరించేది ఏంటంటే ఒక కుటుంబానికి ఏదైనా సమస్య వచ్చిందని నాకు ఫోన్ వచ్చింది అని అంటే ఇమ్మీడియట్గా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నువ్వు కనబడ్డావా ఎక్కడైనా మందిరంలో ఎప్పుడైనా నువ్వు విన్నావా వచ్చి కూర్చున్నావా కూడి వచ్చిన వారిలో నువ్వు ఉన్నావా వింటున్న వారిలో నువ్వు ఉన్నావా భక్తి కలిగిన వారితో నువ్వు ఉన్నావా నీ హృదయం ఏమన్నా తెరవబడిందా ఎప్పుడైనా దేవుని మాట లే నువ్వు లక్ష్యం ఉంచావా ఉంచి ఉంటే నువ్వు దేవుని మాట వినడానికి కూడి వచ్చి ఉంటే అప్పుడు నీ దేవుడు నీ మాట వినడానికి ఆయన నీ దగ్గరికి వచ్చే దేవుడు ఆయన అందమైన మాట వింటే వింటాడు వినకపోతే వినడు మేము అర్థమైంది ఏమాట మనము వింటే ఆయన వింటాడు మనము వినకపోతే ఆయన మన మాట వినడు ఇషే యాభై తొమ్మిది ఒకటి రెండు వచ్చినాల్లో ఏముంటుంది రక్షింప నేరకై ఉండినట్లు యహోవా హస్తము కురచ కాలేదు విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మన చెవులు అయినట్లుగా ఆయన చెవులు మందం కాల మనము మందభతులమైనట్లుగా ఆయన మందమతి కాదు ఆయన మన మాటలు వినడానికి మన ప్రార్థనలు ఆలకించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు కానీ సమస్య ఏంటంటే వినని మందమతులమైనటువంటి మనము అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కాబట్టి సమయంలో దేవుని మాటను మనం వినేవారంగా ఆయన మన హృదయాన్ని తెరవడానికి మనం అవకాశం ఇచ్చేవారంగా ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు మన కార్యాన్ని ఆయన సఫలం చేస్తాడు మహోన్నతుడైన దేవుడు ఆయన ఆయనకు మించిన ఉన్నతుడు ఎవరు లేరిక ఉంటే పోనీ నేను ఆయన వదిలిపెట్టి ఇంకొక ఆయన్ని పట్టుకునేవాణ్ణి లేరు కాబట్టి ఆయన రెక్కల నీటిని నేను శరణు వచ్చిన వారుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి కేవలం భక్తి ఉంటే సరిపోదు భక్తితో పాటు వినే మనస్సు ఉండాలి ప్రభువుకు అవకాశం ఇచ్చేటువంటి వారముగా మనము ఉండాలి అన్న సంగతి మనం చూస్తూ ఉన్నాం సో నీ నా హృదయము ప్రభువు తెరిస్తేనే ఆయన మాటల మీద మనము లక్ష్యం ఉంచగలుగుతాం లేకపోతే ఇష్టం ఉంటే వింటాం కష్టమైతే మానతాం అంతే చాలా మంది అంతే ఇష్టం ఉంటే వింటాం కష్టమైతే మానేస్తాం అంతే అన్నట్టుగా తమ ప్రవర్తన ఉంటూ ఉంది నేను నిన్ను కూడా మాట్లాడుతూ ఆ మాటలు ఎవరితోనూ చెప్తా వచ్చిన అనమాట ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా చెప్తున్న వారిలో మార్పు లేదు వింటున్న వారిలో కూడా మార్పు లేదు ఎవరు దేనికి ఎక్కువ ఇష్టపడతారు అని అంటే మాలాంటి వాళ్ళు చెప్పడానికి ఇష్టపడతారు మీలాంటి వాళ్ళు వినడానికి ఇష్టపడతారు చెప్తున్న మాలో మార్పు లేదు వింటున్న మీలో కూడా మార్పు లేదు అందుకనే ఇద్దరితో ప్రభు చెప్తున్నాడు వినండి విని మాట్లాడండి అని మాకు చెప్తే విని అనుసరించండి అని మనకు చెప్తున్నాడు ఆయన కాబట్టి ఈ ప్రకారం దేవుని మాటను మనము వినాలి ఇరవై నాలుగు వచ్చిన అదే అధ్యాయంలో పదహారు ఇరవై నాలుగు అతడు అటు ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు వేసి బిగించను అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి ఖైదీలు చెప్పాలి వినుచుండిరి వాళ్ళు పాడుతున్నారు వీళ్ళు వింటున్నారు సో మనము వినేవారంగా మనం ఉండాలి ఏమేమి వినాలా ఖైదీలు ఏం విన్నారు పాటలు విన్నారు ప్రార్థన విన్నారు సో మనం ఏమేమి వినాలా పాటలు వినాలా ప్రార్థన వినాలా ఇంకా చెప్పాల్సి వస్తే పాటలు వినాలా మన మాటలు వినాలా అప్పుడు మన పాటలు మన మాటలు దేవునికి ఇష్టంగా ఉంటాయి ఆయన మన మాటలు ఆయన వినే దేవుడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాను ఖైదీలకు వాళ్ళు ఎవరో తెలుసా పౌలుసీర్లు ఎవరో తెలుసా తెలీదు అంతమంది ఎప్పుడు పరిచయమా వీళ్ళు వాళ్ళు మన దోస్తానం ఉందా ఉందా స్నేహితుల కాదు ఏమీ కాదు కానీ వాళ్ళు చెప్తుంటే విన్నారు వినడం మొదలు పెట్టారు కాబట్టి అక్కడ ఏమైంది అని అంటే ఇరవై ఆరు వచ్చును అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగిన చరసాల పునాదులు ఆదరను వెంటనే చెప్పాలి తలుపులు అన్నీ తెరుచుకున్నాయా కేవలం పౌలుశిరలు మాత్రమే తెరచుకున్నాయా చెప్పండి నాకు ఆ మాట చెప్పండి సమాధానం చెప్పండి అన్నీ తెరుచుకున్నాయా పౌలు శిరళే తెరుచుకున్నాయా తలుపులు అన్నీ తెరుచుకున్నాయి అంటే ఈ తలుపుల్లో ఎవరి తలుపులు కూడా ఉన్నాయి వింటున్నవారి తలుపులు కూడా ఉన్నాయి అది నాకు కావాల్సిన పాయింట్ ఇక్కడ ఎవరి తలుపులు కూడా ఉన్నాయి ఇందులో వింటున్న వారి తలుపులు కూడా తెరవబడతాయి కాబట్టి కేవలము చెప్పేవారివి కేవలము పాడేవారివి కేవలము ప్రకటించేవారివే కాదు వింటుంటే కూడా నీ యొక్క తలుపులు తెరవబడతాయి ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుంటే తట్టుచున్నాను ఎవడైనను నా స్వరాన్ని విని తలుపు తీసినాడులా అంటాడు తలుపు తీయడానికి ఇష్టపట్టనులా ఈ రోజుల్లో హృదయాన్ని కఠినం చేసుకొని హృదయంలోనికి దేవుని మాటను పోనీయకుండా కఠినపరుచుకున్నటువంటి వారితో ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు వినడానికి ఇష్టపడితే నీకు ఏవేవి ఇప్పటి వరకు తలుపులు మూయబడ్డాయో ఇప్పుడు మూయబడ్డాయో లేదా అందరి తలుపులు భవిష్యత్తు యొక్క తలుపులు మూయబడ్డాయి ఇప్పుడు అంధకారమైపోయినటువంటి పరిస్థితి దేశము పాడైపోయినటువంటి పరిస్థితి ఎన్ని సంక్షోభాలను మనము చూస్తూ ఉన్నామో లోకంలో ఎన్ని పట్టణాలు కాల్చివేయబడుతున్నాయి అగ్నితో కదా మనం లాస్ట్ ఇయర్ చూసిన ఆస్ట్రేలియా అంతా ఏమైంది తగలబడిపోయింది ఇప్పుడు లెబాన్ ఏమవుతోంది తగలబడుతోంది సో నేను జ్ఞాపకం చేస్తున్నాను కేవలము చెప్పేవారివే కాదు పాడేవారివే కాదు వింటున్న వారి యొక్క తలుపులు కూడా తెరవబడాలంటే ఏం చేయాలి వినాలి వినేవారంగా మనం ఉంటే మన తలుపులు ఏవేవి మన కొరకు మూయబడ్డాయో అందుకే అంటాడు కదా దావీదు తాలపు కలిగి ఎవడు నువ్వు మూయ లేకుండా తీయువాడును ఎవడు నువ్వు తీయలేకుండా మూయివాడు చెప్పు సంగతులు ఏవనగా అంటాడు ప్రజణ గంధుల మాటలు మనం చూస్తాము ఆయన తెరిస్తే ఇంకెవడు మూయలేడు ఆయన మూస్తే ఇంకెవడు తెరవలేడు అలాంటి అధికారాన్ని పేతురు చేతిలో పెట్టాడు పెట్టాడే పెట్టలేదా పెట్టాడు ఆ పేతురు ప్రార్థన చేస్తే శృంగారమైన దేవాలయం దగ్గరికి వాళ్ళు మధ్యాహ్నం పగల మూడు గంటల వేళ వెలు ఎక్కుతున్నప్పుడు అక్కడ ఉన్నాడు ఎవరు ఎవరున్నారు అక్కడ ఆ వ్యక్తికి ఆశతో వారి వైపు తేరు చూచినప్పుడు ఏమన్నాడు వెండి బంగారములు నాయుద్ద లేవు కాని ఇప్పుడు మన దగ్గర ఉన్నవన్నీ ఏంటి చెప్పండి మన దగ్గర ఉన్నవన్నీ ఏంటి వెండి బంగారాలు వెండి బంగారములు నాయుద్ద లేవు కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చుచున్నాను అన్నాడు ఆయనకు కలిగింది యేసు నామము మనకు కలిగింది వెండి బంగారాలు అందుకే వాళ్ళు చేసిన కార్యాలను మనము చేయలేకపోతున్నాం వెండి బంగారాల మీద ఉన్నటువంటి శ్రద్ధ వెండి బంగారాల సంపాదన విషయంలో ఉన్నటువంటి ఆసక్తి విశ్వాసులకు ప్రభు అయిన ఏసు నామం మీద లేదు మనం ఇందాక వాడుకున్నాం ఏమని ఏహో నీ నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఆ ఎంతో బలమైనది ఏ హోవ నీ నామము కాబట్టి మనము దేవుని సన్నిధిలో మనము పాడి గణపరుస్తూ ఉన్నప్పుడు ఆ నామాన్ని మనం మహింపరుస్తున్నప్పుడు బలమైన నామాన్ని మనము మన దగ్గర పెట్టుకుని ఉన్నామా నాకు కలిగినదే మనకిప్పుడేముంది నాకేముందన్న నా దగ్గర ఏముంది నా దగ్గర ఏమీ లేదు నీ దగ్గర ఏమీ లేన లేకపోయినా పర్వాలేదు ఉండాల్సిన అక్కర్లేదు దేవుని నామం నీ దగ్గర ఉంటే అది బలమైనది బలమైన కార్యాలను నీ కొరకు నా కొరకు చేయగలిగినది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తర్వాత వచనం చూడండి అక్కడే ఆ వచనంలోనే చివరి మాట వెంటనే తలుపులన్నీ తెరచుకునను అందరి బంధకములు ఊడను పౌలు స్థిరల బంధకములు మాత్రమే ఊడనని లేదు అక్కడ ఉందా అలా లేదు పాటలు పాడుతున్న వారి యొక్క బంధకాలు ప్రార్థనలు చేస్తున్న వారి బంధకాలు మాత్రమే ఊడినాయని లేదు అక్కడ అందరి బంధకములు కండిషన్ ఏంటి ఇక్కడ లేకపోతే ఉన్నటువంటి ఒక విషయం ఏంటి ఇక్కడ గ్రహించాల్సిందేనంటే అందరి బంధకాలు ఊడాయి అని అంటే వాళ్ళందరూ ఎక్కడున్నారు పాటల దగ్గర ఉన్నారు వాళ్ళందరూ ఎక్కడున్నారు ప్రార్థనలు జరిగే దగ్గర ఉన్నారు అందుకు వాళ్ళ బంధకాలన్నీ ఊడిపోయినాయి ఇంట్లో కూర్చుంటే బంధకాలు ఊడవు ఎక్కడైనా దేవుడే కదా ఎక్కడైనా ప్రార్థనే కదా అని అంటే సామూహిక ప్రార్థనలు సంఘ ప్రార్థనలు సమాజంతో కలిసి మనం చేయవలసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి మహోన్నతునికి నా మృకుబళ్ళు నేను చెల్లిస్తాను ఆయన సమాజం మధ్యనే అంటాడు సో అట్లా మనం దేవునికి ప్రార్థన చేసే చేసేవారంగా కూడా మనము ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను వింటే విడిపోతాయి కానీ విడిపోరు ఈ మాట మీకు అర్థమైందా వింటే విడిపోతాయి ఏంటి బంధకాలు కానీ ఏ మనిషి కూడా విడిపోరు భార్యాభర్తల సంగతి కానీ ఇద్దరు స్నేహితుల సంగతి కానీ బంధువుల సంగతి కానీ విశ్వాసుల సంగతి కానీ మనం ప్రభు మాటలు వింటే మన మధ్య ఉన్న బంధకాలు తెగిపోతాయి మనకు అడ్డుగా ఉన్నటువంటి బంధకాలు తెగిపోతాయి కానీ మనం ఎప్పుడూ విడిపోము విడిపోతామా విడిపో భర్త చేయవలసింది భర్త చేసి లేక భర్త వినాల్సింది భర్త విని భార్య వినాల్సింది భార్య వింటే విశ్వాసరమైన మనము ఒకరితో ఒకరు వినవలసిన మాటలు మనం వింటే మన బంధకాలు విడిపోతాయి కానీ మనము ఎన్నటికీ విడిపోము మనము కలిసే ఉంటాం నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఆరు వచ్చిన ఒకసారి చూడండి అందరి బంధకాలు ఊడిపోయినాయి అందరి బంధకాలు ఊడెను అన్న మాటను మనం అక్కడ చూస్తాం కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ కీర్తన ఇరవై ఆరవ వచనాన్ని మనం చూద్దాం దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి వచ్చిన మనము ఆయన మాటను వినేటప్పుడు మనం ఎలా వింటున్నామో ఇప్పటి వరకు ఎలా వినాలో మనం నేర్చుకుంటూ వచ్చాం ఇప్పుడు మనం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఎలా చేయాలి ఏం చెప్పాలి అన్నది మనం కొన్ని విషయాలను చూద్దాం ఇరవై ఆరో వచ్చనాన్ని చూద్దాం ఐదు వందల పదహారవ పేజీ నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరం ఇచ్చి తివి నీ కట్టడలను నాకు బోధింపు ఏం చెప్పుకుంటున్నాను నేను నా చర్య అంతయు నేను చెప్పుకొనగా కొంత చెప్పుకొని కొంత విడిచిపెట్టడం కాదు దేవుని దగ్గరికి వచ్చిన వారము మనము అంతా చెప్పుకోవాలి అన్నీ చెప్పుకోవాలి ఈయన కాకుండా ఇంకెవరికన్నా చెప్పుకునే పరిస్థితి ఉంటే అప్పుడు నువ్వు కొన్ని చెప్పి కొన్ని వదిలేయచ్చు కానీ దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మనం చెప్పుకోవాలి ఇంగ్లీష్లో రాయబడిన ఆ మాట ఏంటంటే ఐ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ మై వేస్ అండ్ యూ ఆన్సర్డ్ మీ అని రాయబడింది ఐ గేవ్ అన్ అకౌంట్ ఆఫ్ మై వేస్ అండ్ యూ ఆన్సర్డ్ మీ అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ నా యొక్క ప్రవర్తన అంతటి గురించి నేను చేసినటువంటి పనులన్నిటి గురించి నేను నడిచిన మార్గం అంతటి గురించి నీకు నేను లెక్క చెప్పాను కాబట్టి నీవు నాకు ఉత్తరం ఇచ్చావు ఏమేమి ఎక్కడెక్కడ ఎందుకు చేశావో ఏమేమి చేయడం వల్ల ఏం జరిగిందో అంతా దేవుని దగ్గరికి వచ్చి లెక్క చెప్తే అన్నిటినీ విశదీకరించి చెప్తే చర్య అంతయు చెప్తే ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు సో ప్రార్థనకు వచ్చిన మనం ఏమీ దాచుకొనక అంతటినీ ఆయన మనకు ఆయనకు మనము చెప్పేవారంగా మనం ఉండాలి మీకు మత్త పద్నాలుగు వచ్చాయి పన్నెండు వచ్చినాం ఇంటికి వెళ్ళి చదువుకోండి ఆ మాటలు ఈ పద్నాలుగు పన్నెండు బాప్తి యోహాను యొక్క తల కొట్టబడినప్పుడు ఆయనను తీసుకుని పోయి సమాధి చేసిన తర్వాత శిష్యులు ఆయన ఎందుకు వచ్చి ఆ సంగతి అంతయు తెలియజేసిరి అని రాయబడి ఉంటుంది ఏ పని అయితే ప్రభు మనకు అప్పగించాడో ఏ మాట అయితే ప్రభు మనకు సెలవిచ్చాడో ఏ విషయాన్ని అయితే ప్రభు మనకు చేయమని చెప్పాడో అది మనము చేసి ఆయనకు మనము తెలియజేసే వారంగా మనం ఉండాలి చేయాలి తెలియజేయాలి ఈ రెండు కూడా మన జీవితంలో ఉండాలి అని వాక్యంలో నుంచి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అందుకని సమయుల మొదటి గంధంలో మూడవ అధ్యాయంలో యాజకుడైనటువంటి ఏలి మనకు కనబడతాడు యాజకుడైన ఏలి ఏలియా వేరే ఏలి వేరే అంత అన్నమాట ఏలియా వేరే ఏలి అనేమో ప్రవక్త ఈ ఏలి ఏమో ఒక యాజకుడు దేవుని మందిరంలో ఉన్నటువంటి యాజకుడు అతని ఇద్దరు కుమారుల పేరు హోఫ్ని ఫీనిహాసులు వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారో మనకందరికి కూడా వాక్యంలో తెలుసు సంఘంలో ఏం జరుగుతుందో పరిస్థితులన్నీ కూడా ఎరిగిన వాడు ఏలి అతని పిల్లలు కూడా దేవుడు ఏలితో మాట్లాడడం మానేశాడు ఎవరితో మాట్లాడడం ప్రారంభించాడు సముయలతో మాట్లాడడం ప్రారంభించాడు ఏమన్నాడు సముయేలు సమయేలు అని పిలిచాడు ఏలి నన్ను పిలిచాడేమో అనుకుని అక్కడికి వెళ్ళాడు ముమ్మారు అలాగ జరిగింది మూడో మారు ఇప్పుడు ఎవరైనా నిన్ను పిలిస్తే చిత్తము నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పమన్న మాట ఏలి తన అనుభవాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడన్న సంగతిని గ్రహించి ఆ బాలుడైనటువంటి సమయాలతో చెప్తాడు దేవుడు సమయలకు విషయమంతా చెప్తాడు ఏం జరగబోతుంది ఇస్రాయేళ్ళ జీవితము సంఘం ఏం కాబోతోంది హోప్డీ ఫీని హాసులు ఏమవుతున్నారు ఈ పరిస్థితి అంతటి చెప్పిన తర్వాత అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి మూడవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం చదువుతారు ఎవరన్నా సమయలు దేనిని మరుగుచేయక సంగతి అంతయు తెలియజెప్పాను అను రాయబడిని సో మనం దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు దేవుడు మనతో ఏం మాట్లాడాడో దాన్ని మనం ఆయనకు జ్ఞాపకం చేసేటప్పుడు దేన్ని మనము మరుగు చేయకూడదు మనుషులకు మనము మరుగు చేయగలమేమో కానీ దేవునికి మనం మరుగు చేయలేము మనుషుల ఎదుట మనము వేషముతో రాగలమేమో కానీ దేవుని సన్నిధిలో అది ఎంత మాత్రమో జరగదు అని జ్ఞాపకం చేస్తున్నాను మళ్ళీ గ్రంథానికి వెళ్దాం ఇరవై ఒకటో అధ్యాయాన్ని మనం అక్కడ చూద్దాం చూడండి సంగతి ఎంతయో తెలియజెప్పినటువంటి పరిస్థితిని ఏమియో మరుగు చేయక దేనిని మరుగు చేయక చెప్పాడు యశో గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయానికి మనం వద్దాం ఇరవై ఒకటో అధ్యాయము పది పదకొండు నుండి ఆ వచనాలన్నీ మనం చదువుకుంటు వద్దాం ఐదు వందల ఎనభై నాలుగు ఓపేసి చదువుతామా నేను నూర్చిన ధాన్యమా నా ధాన్యమా నా కళ్ళములో నూర్చబడిన వాడా ఇస్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతి యునకు యహోవ వలన నేను విన్న సంగతిని నీకు తెలియజెప్పి ఉన్నాను సో ప్రకటించేటప్పుడు సేవకులు ఏం ప్రకటించాలి అంటే ఏమి తెలియజెప్పాలి అనంటే దేవుడును సైన్యములకు అధిపతి ఉనకు ఆ ఇస్రాయలు దేవుడు అనేటువంటి యహోవా సెలవిచ్చినది ఆయన తెలియజెప్పిన సంగతులను మాత్రమే మనము తెలియజెప్పే వారంగా మనం ఉండాలి నోటికి ఏది వస్తే అది వాక్యాన్ని మనం ప్రకటించకూడదు నోటికి ఏది వచ్చినా ఎవరు ఏం చెప్పినా వాక్యమే కదా అని మనము చెవులతో వినకూడదు ప్రభు యొక్క వాక్యాన్ని అలాగ ఉందో లేదో మనము చూసుకోవాలి యహోవా వలన నేను విన్న సంగతి నీకు తెలియజెప్పి ఉన్నాను ఇక్కడ కూర్చున్న మీ అందరికీ ప్రశ్న యహో వలన ఏం వింటున్నావు నువ్వు అని ఏమైనా విన్నావా అసలు అని ఏమన్నా వినగలుగుతున్నావా వినే జీవితంలో వినే ఆలోచనలో వినే యొక్క పద్ధతిలో నువ్వు ఉన్నావా అన్న మాటను నేను అడుగుతున్నాను మొన్న అంటే నా దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఆమె చెప్పింది ఏమనంటే జైపాల్ గారి వాక్యం ఇప్పుడున్నటువంటి టీవీలో ఇవన్నీ వస్తూ ఉన్నాయి కానీ అప్పుడు పాత రోజుల్లో జైపాల్ గారి వాక్యం మూర్తి గారి వాక్యం వచ్చేది తర్వాత జైపాల్ గారి వాక్యం కూడా రేడియోలో రేడియోలో వచ్చేది ఆ రేడియోలో వస్తున్నప్పుడు దాన్ని ఆమె చెప్పిన మాట ఏంటంటే ఇట్లున్న దాన్ని ఇలా అంటే ఆయన వాక్యం వచ్చేదని రేడియోకి ఆమెకున్న కొండ గుర్తు చూడండి ఇట్లున్న దాన్ని ఇలా అంటే జయపాల్ గారి వాక్యం వస్తుంది అది ప్రతిరోజు వచ్చేదో మరి ఏమో నాకు తెలియదు కానీ కొన్ని రోజులు అయితే నేను విన్నాను నా చిన్నగా ఉన్నప్పుడు అయితే నేను జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే రేడియోలో కేవలం వాక్యం మాత్రమే వస్తుందా రాదు చాలా వార్ చాలా వస్తూ ఉంటాయి వార్తలు వస్తుంటాయి పాటలు వస్తుంటాయి మాటలు వస్తుంటాయి అన్నీ వస్తాయి మనం ఇప్పుడు ఆ వాక్యాన్ని వినాలంటే ఏం చేయాలి దాన్ని ఏ వైపుకు మనము తిప్పితే లేక ఎలా మనము ట్యూన్ చేస్తే ఆ వాక్యం మనకు వినబడుతుందో ఆ వైపు మనం తిప్పాలి సో కూర్చున్నటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క స్వరానికి దేవుని యొక్క మాటకు ఆయన యొక్క ఆ మెలనైనటువంటి స్వరాన్ని వినడానికి మన చెవులను మన హృదయాన్ని మనము ట్యూన్ చేసుకోవాలి సరే ఇప్పుడు టీవీల గురించి చెప్పాల్సి వస్తే మనము ఛానల్ ఏది పెట్టుకుంటే వాక్యం వస్తుంది టీవీ ఆన్ చేయగానే వాక్యం వస్తుందా రాదు మనము పెట్టుకునేటువంటి ఛానల్ని బట్టి మన చేతుల్లో మనము ఏం చేస్తున్నామన్న దాన్ని బట్టి మనం ఎలా ఆపరేట్ చేస్తున్నామా అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఆ విషయాన్ని మనము జ్ఞాపకం ఉంచుకోవాలి అందుకని ఇక్కడ అన్నాడు యహోవా వలన నేను వినిన సంగతిని నీకు తెలియజెప్పి ఉన్నాను సో ఇప్పుడు ఇక్కడ వాక్యం విన్నారా వినలేదు మీరందరూ విన్నారా వింటున్నారా వినేశారా వింటున్నారా విన్నవి మీరు దేవుని వలన ఏం విన్నారో ఇతరులకు మనం చెప్పవలసిన వారంగా కూడా ఉన్నాం మా మటుకు మేము వినేసి ఇప్పుడు ఎందుకు రికార్డ్ చేసేది దీని గురించి అంటే చాలామంది రాలేని వాళ్ళు రాకూడని వాళ్ళు వినలేకపోతున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది నన్ను అడిగినప్పుడు ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉన్నాను సో నేను జ్ఞాపకం చేసేటువంటి మాట ఏందంటే ఇది మనము అర్థం చేసుకోవాలి సో ఆ ప్రకారంగా ఈ పదవి పదకొండు వచ్చిన చూద్దాం కావలివాడా రాత్రి ఎంత వేలైనది కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు షేయరులో నుండి కేకలు వేసి నన్ను అడుగుచున్నాడు అంటే మామూలు భాషలో చెప్పాల్సి వస్తే టైం ఎంత అయింది రా బాబు అని రాత్రి ఎంత వేలైనది అని అడుగుతుంటాడు మావాడు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాడు టైం చూడడము తర్వాత అవి ఇవి ఆపరేట్ చేయడం నేర్చుకుంటున్నాడు ఏమంటాడంటే డాడీ నేను రాత్రి నేను వాకింగ్కి ఇట్లా బయటకు వస్తే వాడు అంటాడు ఫోన్ చేసి డాడీ లెవెన్ అయింది డాడీ తొందరగా వచ్చే ఇంటికి వాడు అంటున్నాడు నన్ను అంటే వాడికి నేర్పించినప్పుడు చెప్పినప్పుడు వాడు అది గుర్తు పెట్టేసుకున్నాడు అయితే ఇక్కడ జ్ఞాపకం చేసేటువంటి మాట ఉందంటే ఇందాక మనం నేర్చుకున్న ఒక మాట యశా గ్రంథం అరవై రెండు ఏడులో ఏముంది ఆరు వచ్చినాలో ఏం రాయబడింది చెప్తారా చెప్పలేరు చెప్పలేరని నేను అనకూడదు చెప్పరు తీయడు పోండి యష అరవై రెండు ఆరులో ఏం రాయబడి ఉంది ఎరుషలేమా నీ ప్రాకారముల మీద కావలివారిని ఉంచి ఉన్నాను రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు అని రాయబడింది మనము రే అయినా మౌనంగా ఉంటాం పగలైనా మౌనంగా ఉంటాం ఎవడు అన్నాడు చూడు ఏంటంటే రే కొబ్బరికాయను పగలు కొట్టకుండా ఏం చేయాలి ఎట్లా నీళ్ళు తాగలరంటే వాడు అన్నాడు పగలు కొట్టకుండా రాత్రి కొడతానన్నాడు అర్థమైతే ఇక్కడ నవ్వండి అర్థం కాకపోతే తింటికెళ్ళిన నవ్వుకోండి అర్థమైంది అన్నమాట అట్లుంటుంది అనమాట పగలైనా మౌనంగా ఉండము రాత్రైనా మౌనంగా ఉండకూడదు కానీ మనం ఏం చేస్తాము పగలైనా నోరు మూసుకుని ఉంటాం దేని కొరకు ప్రార్థన చేయడానికి మిగతా మాటలకు మాత్రం మనకు మాటలు ఇంకేమి రావు సో గుర్తుపెట్టుకుని ఆ ప్రకారం చేద్దాం తర్వాత చూడండి కాబలివాడు పన్నెండు శచనం ఉదయం ఉన్నగు ఉదయం నగును రాత్రియునగును మీరు విచారింప విచారించుడి మరలా మరళ రండి అనుచున్నాడు సో దేవుడు ఏమంటున్నాడు పదే పదే మరలా ఏమంటున్నాడు మరలా రండి ఇంకా చెప్పవలసి వస్తే మరళి రండి మరలా రండి మరళి రండి మరళ అంటే మళ్ళీ రండి అని మరళి రండి అంటే తిరిగి రండి అని నా వైపు తిరిగి మీరు రండి అని సో తెలుగు మీరు వినడానికి నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి తర్వాత పదిహేనవ వచ్చిన ఖడ్గ చేతను దూసిన ఖడ్గ చేతను ఎక్కువ పెట్టబడిన పెట్ ధనస్సుల చేతను క్రూర యుద్ధ భయము చేతను వారు పారిపోవచ్చున్నారు ఇప్పుడు ఏంటి మన పరిస్థితి ఇదే ఎక్కడికి పారిపోవాలా ఎక్కడికి పారిపోగలం చెప్పండి ఇక్కడ నుంచి ఒకసారి ఇప్పుడు నేను చెప్పాను కదా ఇక్కడ హైదరాబాదు అంత సురక్షిత ప్రాంతం కాదు కాబట్టి మీరు మీ సొంత ఊర్లోకి వెళ్ళండి ఒక ఆయన వార్తల్లో చెప్పండి మీకు చెప్పాను గుర్తుందా ఇట్లాంటివి గుర్తుంటాయి వాకిం చెప్పండి ఆ రోజు ఏం చెప్పాను అది గుర్తుండదు కదా సరే ఇప్పుడు సందర్భానికి వద్దాం వాళ్ళు పారిపోతున్నారు పారిపోతుంటే సరే ఇక్కడ తప్పించుకుంటే ఆంధ్రాలో బాగుంటుంది అనుకుంటే అక్కడ పోవచ్చు అక్కడ సేఫ్టీ ఉంది అని అనుకుంటే ఇప్పుడు ఎక్కడ సేఫ్టీ ఉంది నాకు చెప్పండి ఇంట్లోనా ఒంట్లోనా బయటనా ఇంకెక్కడన్నా ఊర్లోనా ఎక్కడా సేఫ్టీ లేదు మనకు అందుకని ఏం చేస్తున్నారు ఎక్కడికి పారిపోవాలో తెలియదు కానీ మొత్తానికి పారిపోతున్నారు ఇది ఎలాగుందంటే కుందేలు సంగతి తెలుసు కదా మీకు కుందేలు ఆకాశం విరిగి పడుతుందని పరుగు పరిగెత్తుతుంది అది పారిపోతుంది పారిపోతుంటే దారిలో ఒకటి కనబడ్డాడు ఏం కుందేలు ఎక్కడికి పరిగెత్తున్నావు అంటే ఏంటి ఆకాశం విరుగుపడుతుందంట ఎవరు చెప్పారు నీకు అదిగో పలానా నక్క చెప్పింది ఆ నక్కని అడిగారు మళ్ళా ఏమబ్బా పరిగెత్తున్నావు నువ్వు నక్క నక్క నువ్వు ఎందుకు పరిగెత్తున్నావు అని అంటే ఆకాశం విరుగుపడుతుందంట నేను పరిగెత్తున్నాను అది కూడా పరువు ఇంతకీ ఏం జరిగింది ఆకాశం విరిగిపడితే మనం పరిగెత్తడం ఎట్లా అంటే ఆకాశం విరిగిపడితే ఎక్కడికి తెప్పించుకొని పారిపోగలరో చెప్పండి నాకు ఒకటి అర్థమైంది నా మాట అర్థమైంది మీకేమన్నా ఆకాశం విరిగిపడితే నేను పారిపోతున్నాను అంటే ఎక్కడికి పారిపోగలము ఆకాశం విరిగిపడితే ఆకాశం లేని ప్రదేశానికి మనం పోవాలా అంతే కదా లేని ప్రదేశం ఆకాశం లేనిది ఉందా ఏమన్నా ఏం లేదు ప్రభు అంటాడు ఈ నూట ముప్పై తొమ్మిది క్రితలు అంటాడు నేను ఆకాశంలోకి ఎక్కిపోదునా అక్కడ నువ్వు ఉన్నావు నేను పాతాళంలోకి దిగిపోదునా అక్కడ కూడా నువ్వు ఉన్నావు భూమి దిగంతములకు నేను వెళ్ళినా కూడా అక్కడ కూడా నువ్వు ఉన్నావు ఎక్కడికి పోతాను ప్రవ్వ నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి తప్పించుకొని పారిపోగలను ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీ ఉన్నావు నేను పాతళములు పండుకునినా నీ నీవున్నావు నేను పాతాలములో పండుకొనినా అక్కడను నీవున్నావు తల్లివి తల్లివి నీవే నీవే నా తల్లి నీవే నా తన్ నీవే తోడు నీవే నా నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో నీలాంటి దైవం లేరు నాయస నీలాంటి దైవం లేరు సో అక్కడికి పరిగెత్తిన ఇక్కడికి పరిగెత్తిన ఇంకెక్కడికి పరిగెత్తిన పారిపోయినా మనము తప్పించుకోవడం అనేది వీలు లేనటువంటి పరిస్థితి పదహారవచ్చును ప్రభువు నాకు ఈలాగూ సెలవిచ్చి ఉన్నాడు కూలివారు వారు ఎంచునట్లుగా ఒక ఏడాదిలోగానే కేదారు ప్రభావం అంతయు నశించిపోవును అని వ్రాయబడింది కేదారీయుల బలార్జుల విలుకాండ్లలో శేషించువారు కొద్ది కుదురు ఈలాగూ జరుగునని ఇస్రాయిలు దేవుడని యహోవా సెలవిచ్చి ఉన్నాడు రోజు రోజుకేమవుతుంది ప్రపంచంలోని జనాభా కొద్ది అవుతోంది ఒక ఏడాదిలోగానే అన్నాడు ఇప్పుడు ఎన్ని నెలలు ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఏడు నెలలలోగానే ఇంతటి శేషము కొద్దిదైనప్పుడు ఇక ఒక ఏడాదిలోగా ఇంకెంత శేషము కొద్దిదైపోతుందో మనము ఆలోచించడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి జాగ్రత్త పడాలి ఇరవై ఒకటో అధ్యాయము ఆరు వచ్చిన చూడండి కాబలి వాణిని నియమింపము అతడు తనకు కనబడుదానని తెలియచేవాడు ఎవరికి తెలియ ఏం తెలియజేయాలి తనకు కనబడుదానని తెలియజేయాలి తెలియచేయాలి ఎనిమిదవ వచ్చిన సింహము గర్జించునట్టు కేకలు వేసి నా ఏలినవాడ పగటి వేళ నేను నిత్యమును కావలి బురుజుము మీద నిలుచుచున్నాను రాత్రి అంతయు కావలి కాయిచున్నాను నిద్రపోతున్నాడైతేనే నిద్రపోవడం లేదు ఎవరి మన కావలివాడు ఇస్రాయేళ్లను కాపాడువాడు కొనుకడు ఎదురుపోడు పగటివేళ కావలివాడిగా బురుజుల మీద నిలుచుచున్నాడు రాత్రి అంతయు కావలిగా వస్తున్నాడు అందుకే రాయబడింది యహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము యహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఎండుట వ్యర్థమే మేలుకోవడం అంటే ఉండడం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా నీ దేవుడు నిన్ను కాపాడకపోతే నిన్ను కాపాడగలిగిన వాడంటూ ఎవడో ఉండడు సమాటను జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ప్రభు అన్నాడు మతి సువార్త పదకొండో అధ్యాయంలో ప్రయాసపడి వారం మోసుకున్న చిన్న సమస్త జనుడారా నా ఎద్దుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను సో ప్రభు సన్నిధికి మనం అలాగూ రావాలి అందుకని నేను ఇక్కడ జ్ఞాపకం చేసే మాట అంటే నీ జీవితంలో ఏమి లేదో ఆ సంగతి అంతా ప్రభువుకు తెలియచేయి ఏమేమి లేదో సమాధానం ఎక్కడ లేదో నెమ్మది ఎక్కడ లేదో ఎక్కడ కొదువు ఉందో ఎక్కడ లోటు ఉందో ఆ చర్య అంతా కూడా దేవునికి లెక్క చెప్పు దేవుడు నీకు లెక్క కట్టి ప్రతిదీ ఇస్తాడు ఆయన ఇచ్చి తీరేటువంటి దేవుడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవచనలో మనం చూస్తే నేను దీన ఉండ నెరుగుదును సంపన్న స్థితిలోనూ ఉండ నెరుగుదును కాగా నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను అన్నాడు చెప్పమన్నాడు కదా పాస్టర్ గారు అంతా చెప్పమన్నాడు కాబట్టి ఏమైనా చదివేయచ్చు లిస్ట్ అని చదవకుండా స్థితిలో ఉండడం నేర్చుకోవాలా సంపన్న స్థితిలో కూడా ఉండడం నేర్చుకోవాలా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో సమృద్ధి కలిగి లేక సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి ఏసన్ గారి పాట కూడా ఉంటుంది మాట స్థితి ఎందును సంపన్న స్థితి ఎందును కదా సో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి యోహాన్ సువార్తలో ఇరవై ఒకటి అధ్యాయంలో శిష్యులందరూ కూడా కొంతమంది కలిసి పేతురు వెళ్తా అంటాడు నేను చేపలు పట్టబోదు అని అనగానే టకటక మిగతా వాళ్ళందరూ ఏమంటారు మనం ఇప్పటిదాకా నమ్ముకున్న యేసు ప్రభు ఏనాడు వెళ్ళిపోయాడు ఏం చేయాలరా బాబు మన బతుకు తెరువు ఎట్లా ఉద్యోగం లేదు సద్యోగం లేదు ఇప్పటివరకు అన్ని వదిలిపెట్టి ఆఖరికి చేపలు పట్టుకున్న వాళ్ళు కూడా లేదు నాయన లేదు ఎవరు లేదు అందరిని ఈ నెమడు పడితే ఈయన అర్ధాంతరంగా వెళ్ళిపోయాడరా మనకు ఉన్న ఇంకా మనకు తెలిసింది ఏముంది అదే కదా పదం పదం అన్నాడు మేము కూడా వస్తాం మేము కూడా వస్తామని చెప్పేసి అందరికి వెళ్ళి వెళ్తారు అప్పుడు ప్రభు వచ్చి ఒక మాట అంటాడు భోజనం మీ యొద్ద ఏమైనా ఉన్నదా అంటే మా యొద్ద ఏమీ లేదన్నాడు సో నీ యొద్ధ ఏమీ లేదో ప్రభువుకు చెప్పు పొరపాట్ల అయినా చేయకూడదని ప్రభు చెప్పిన దాన్ని బట్టి చేసి కూడా నీ దగ్గర ఏమీ లేకపోతే అప్పుడు కూడా వాళ్ళు అన్నారు రాత్రంతా మేము అక్కడ ప్రయాసపడ్డాం మాకేమీ దొరకలేదు లుక్ వర్త ఐదు అధ్యాయంలో ఆ మాటలు చూస్తాం ఈ పాట క్రైస్తవ లోకానికి చాలా సుపరిచితమైనటువంటి పాట కదా అందరికీ బాగా ఇష్టమైనటువంటి పాట కూడా ఏమని రాత్రంతయు శ్రమ రాలేదు ప్రభు జయము రహదారులు వెదకినను రాధాయను కంటిన్యూ చేయండి రమణీయలో తులలో వేదకటలో రాజిల్లు నా పడవా నడి పించు నావా నా జన్మ జన్మతరి పా ఆ పాటలో ఉన్నటువంటి భావం రాత్రంతా శ్రమ పడ్డాం అప్పుడు ప్రభు అన్నాడు కుడివైపు వల్లేయండి అన్నాడు ఎన్ని దొరికినాయి దొరికినాయిలే యోహన్స్ వారు తెలివి అధ్యాయులు ఎన్ని దొరికినాయని మేము అప్పుడు లేము మాకు తెలియదు మాకు సంబంధం లేదు ఇప్పుడు ఏమన్నా జరిగింది చెప్పు అక్కడ ఏం జరుగుతుంది లెబనోన్లో లేకపోతే ఈ హైదరాబాద్లో ఎంతమంది చచ్చిపోయారు కరోనా ఎంతమందికి వచ్చింది ఆంధ్రాలో జగన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ కేసీఆర్ ఏం చేస్తున్నారు ఈ అడుగు నేను చెప్తాం ఎందుకు మా పని అదే కదా వాక్యం నినడానికి బదులు చదవడానికి బదులు పొద్దున్న లేచిన దగ్గర నుంచి వినేవి చూసేవి వార్తలే లోక వార్తలు చెప్పు కొనక ఏషే యాభై నిమిదలు ఉంటుంది కదా ఉపవాసం ఉండవలసిన ఏంటో అక్కడ ప్రభు చెప్తాడు మీరు వ్యాపారం చేయొద్దు లోక వార్తలు చెప్పుకోవద్దు రక్త సంబంధికి ముఖము తప్పించకూడదు ఇంకా చెప్పుకుంటు పోన్న వారికి ఆహారము పెట్టండి కదా దిగంబరి కనబడితే వస్త్రాలు ఇవ్వండి అని అంటాడు ఇది ఏషా ఇరవై ఒకటి ఏమంటాడు చూడండి పదిహే పదహ పద్నాలుగు వచ్చిన దేశ నివాసులారా ఓహో మీరు ఎక్కడ కూడా ఉన్నారా ఏషా ఇరవై ఒకటి పద్నాలుగు దేశ నివాసులారా దప్పికొన్న వారికి నీళ్లు తెండి పారిపోవచ్చున్న వారికి ఎదురుముగా ఎదురుగా ఆహారము తీసుకుని రండి మొన్న చూసుంటారు మీరు వలస కార్మికులు అందరూ పోతూ ఉంటే ఏం చేశారు దప్పికొన్న వాళ్ళకి నీళ్ళు ఇచ్చారా వీళ్ళదా తెచ్చారు ఆహారం ఆకలి కొన్న వాళ్ళకి ఆహారం పెట్టారా పెట్టలేదా పెట్టారు పారిపోతున్నారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నారు తమ సొంత ప్రాంతానికి సరే నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి ఆమె ఎవరు మన ఆ విధువరాలు సారిపోతు విధూరాలు సారిపత్రి విధువరాల దగ్గరికి వచ్చి నిన్న కూడా చెప్పాను మొన్న చెప్పాను మొన్న ఏలే అన్నాడు అమ్మా దాహానికి కొన్ని నీళ్ళు తీసుకున్నా అన్నాడు ఇక్కడ తెమ్మనుందా తెవద్దనుందా తెమ్మనుంది ఎవరికి దాహంగా ఉన్న వాళ్ళకి నీళ్ళు ఎవరు అడుగుతారు మామూలుగా దాహంగా ఉన్న వాళ్ళు అడుగుతారు అడిగాడు పోయి తీసుకురావడానికి పోయిందామా వచ్చినంతలో ఆగదు కదా అడిగేశాడు ఏమని అంటే ఆహా ఈమె నీళ్ళు ఇచ్చే మనిషి కాదా అని నీళ్ళు అడిగాడు నీళ్ళు ఇచ్చింది అని అంటే ఈమెకు పెట్టే గుణం ఉంది కదా ఈమెనేమి అడగవచ్చు అని అమ్మ నాకు ఒక అప్పం తీసుకొని రా అన్నాడు అంటే ఆమె ఏమనింది అంత లేదు నా దగ్గర ఎంతుంది ఉంది బుడ్డిలో కొంచెం నూనె ఉంది పట్టెడు పిండి ఉంది గంపలో పట్టెడు పిండిను బుడ్డిలో కొంచెము నూనె ఏ కొంచెము నీ దగ్గర ఉన్నా ఆ కొంచెమును గురించే ప్రభువుకు చెప్పు మాట లేని సంగతి లేనిదే పక్క పెట్టు ఆమె ఒక మాట అని ఏమని ఇంత ఉంది కాబట్టి మేము చావక మునుపు అంటుందామెడ ఏమంటుంది చావక మునుపు అని సో చావక మునుపు ఏం చేశారు వాళ్ళు అనంటే అక్కడ మనం గమనించినప్పుడు ఇదే యశ్యాగ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం చూడండి మీకు ఇంతకుముందు చెప్పాను మీకు అక్కడే ఇరవై రెండవ అధ్యాయము పదమూడవచ్చ ఇరవై రెండు పదమూడు రేపు చచ్చిపోదుము కనుక తిందము త్రాగుదాము అని చెప్పి ఆ విధరాలు ఏమనింది చావుకు ముందు అనింది ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అయ్ రేపెట్టా పోతాంరా ఉన్నంతకాలం ఏం చేయాలంటే ఏం చేయాలా తిందాం తాగుదాం తర్వాత అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించదురు కానీ నేనేం చేస్తున్నాను నేనేమన్నాను పరిడవచ్చును ఆ దినమున ఏడ్చుటకును అంగలాడ్చుటకును తలబోడు చేసుకున్నటకును గోనపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతియు ప్రభువునకు మిమ్మును పిలువగా పిలిచినప్పుడు ఏం చేయాలా రావాలా రావకు చేయాలా సరే పోనండి ఆయన పిలిచాడు వీళ్ళు రావాలా ఈ రెండింటికి మధ్యలో ఒకటి జరుగుతుంది ఏంటి ఒకటి ఒకటి జ ఒకటి జరుగు జరుగుతుంది ఏంటది ఆయన ఏం చేశాడు పిలిచాడు పిలిచిన దాన్ని మనము వినాలా విన్న తర్వాత రావాలా వినకుండా ఎట్లా వస్తాం కదా నా మాట వింటే నా దగ్గరికి వస్తారు నా మాట మీకు వినబడితే మీరు అర్థం చేసుకోగలుగుతారు సో అది మనం అర్థం చేసుకోవాలి సో ఈ రెండు ఈ రెండు వచనాల్లో ఉన్నటువంటి బ్యాచ్లో ఏ బ్యాచ్లో మనం ఉన్నామో ఆలోచించుకోవాలి ఏ గ్రూప్లో మనం తేల్తామో ఆలోచించుకోవాలా ఏడవడానికి వస్తున్నామా అంగలార్చడానికి వస్తున్నామా రేపు పెట్టదు వస్తాం కదా అని తినడానికి తాగడానికి తిరగడానికి చూస్తున్నామా అనేది ఆలోచించుకోవాలి ఆ విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి అందుకని నేను ఇక్కడ చెప్పేటువంటి మాట ఆ పన్నెండు పదమూడు వచనాల్లో ఆ మాట అన్నాడు ఆమె ఏమైనా అంటే మా దగ్గర లేదు అంత లేదు నీకు పెట్టడానికి లేదు 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 ఏమేమి లేదు అన్నీ చెప్పినప్పుడు దేవుడు మన జీవితాల్లో ఏది లేదో దాన్ని లేదు అన్న మాటను ఏం చేస్తాడు దేవుడు అబద్ధం చేశాడు చేశాడే చేయలేదు ఆమె జీవితంలో లేదు అన్నమాట అబద్ధం చేశాడు చావకముందు అన్నమాట ఇంకా ఎంతకాలమైనది పోతనే ఉంది ఆ కరువులు అంతా కూడా వాళ్ళు కాపాడబడ్డారనే సంగతి మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఆ తర్వాత ఎహెస్కేల్ కదా ముప్పై ఏడు పదకొండు ఇంటికి వెళ్ళి మీరు ధ్యానించండి చాలా సమయం అయిపోయింది ఇప్పటికే ఏహస్కేల్ ముప్పై ఏడు పదకొండు అక్కడ మనము నశించిన వారము అని ఉంటుంది ఆ ఎముకలన్నీ ఎండిపోయినటువంటి ఎముకలన్నీ కూడా మనము నశించిన వారము మనము నాశనమైతిమి కదా అనుకునిచున్నారు వాళ్ళు మనము నాశనమైతిమి కదా అనుకున్న పరిస్థితిని కూడా తిరిగి ఏం చేయగలడు ఎండిన ఎముకలు అనుకుంటున్నాయి మనము నాశనమైతి కదా అని ప్రభు ఏం చేయగలడు ఎండి నా ఎముకలన్నీ యూ తిరిగి జీవింపచేయుమయా ఇముకలన్నీ ఓ తిరిగి జీవింప చేయుమయా నా నాహృదయములో ప్రవహింప చేయుమయా జీవనది నా హృదయములో ప్రవహింపచేయుమయా కృఢిభర్తమై నువ్వేం కోరుతున్నావు నీకేం కావాలి అనంటే నేను చూపు పొందగోరుచున్నాను ఏం లేదు తనకి నాకు చూపు లేదు ఏమి లేదో చెప్తూ వెళ్తే ఏమేమి లేవో వాటన్నిటిని దేవుడు ఇస్తూ వచ్చాడు వచ్చాడా ఎక్కడన్నా ఆపాడా ఎవరికి ఆపల ఆయన అడిగిన వారికి అడిగిన వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా దయచేసిన దేవుడుగా ఆయన ఉన్నాడు చివరి మాట ఎనభై నాలుగో కీర్తన పదకొండవ వచ్చును ఇది కూడా ఎప్పుడు చెప్పాను నేను ఎనభై నాలుగో కీర్తన ఎప్పుడు చెప్పాను నేను అంతకుముందు వారని చెప్పలే నేను బాకాలో చెప్పానా చెప్పానా పదకొండవచ్చును దేవుడని యహోవా సూర్యుడిను కేడమనయి ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు ఏముండాలా యథార్థత ఉండాలా ఇవి వచ్చిన ఎక్కడన్నా కనబడిందా ఎక్కడా క్యాలెండర్లో ఆహా క్యాలెండర్ చూస్తున్నారు అయితే ఓకే క్యాలెండర్లు చూసి ఎగ్గొట్టద్ద మిగతా చదవకుండా క్యారెండర్లో చూసి ఆ అధ్యాయంలో లేకపోతే ఆ వచనాల్లో ఏముందో చదవాలా ధ్యానం చేయాల యథార్థంగా మనం ఉంటే మనకు ఆయన ఏ మేలు చేయక మానడు ఇంకా మాటలు మా మామూలు భాషలో చెప్పాల్సి వస్తే రెండు నెగిటివ్స్ కదా అది చేయక మానడు అనేవి యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలైనా చేస్తాడు అంతే యథార్థంగా అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పు అంతే ఏం చెప్పాలా చర్య అంతయూ చెప్పుకోవాలి ఏమీ దాచకూడదు అన్నీ చెప్పాలా చెప్పినప్పుడు దేవుడిని మరణం ఆలకిస్తాడు ఆయన నీకు సహాయము చేసి తీరుతాడు నీకు మేలు చేస్తాడు ఆయన సంగతి జ్ఞాపకం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం శత్రువులు ఎంతమంది ఉన్నా మనల్ని బాధించేవారు ఎంతమంది ఉన్నా వాటన్నిటిలోండి మనల్ని విడిపించే దేవుడు ఆయనే సింహాల మధ్య ఉన్నా నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది అని అన్నాడు అయినా కూడా నీవు వెండి బూరను ఊదడం ప్రారంభిస్తే నీకు రక్షణను నేను అనుగ్రహిస్తాను జ్ఞాపకకర్తలుగా రే అయినా పగలైనా మౌనంగా ఉండక నీవు ప్రార్థన చేసినప్పుడు నేను నీకు మేలు చేస్తాను అని అన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా మేలు చేసే దేవుడు మనకు ఉన్నాడు కాబట్టి ఒకే ఒక మాట ప్రభో అడుగుతున్నాడు నా మాట వింటావా వింటే నీకు ఏమేమి చేయాలో ఏమేమి నీ జీవితంలో లేదో వాటన్నిటిని నేను చేస్తానని ప్రభు చెప్పాడు వింటాను ప్రభా వినడానికి నాకు సహాయం చేయమని మనం అడుగుదాం నమ్ముతున్నాను ప్రభు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని అతను అడిగాడు మనం ఇప్పుడు అడుగుదాం వింటాను ప్రభా వినడానికి నాకు సహాయం చేయి ప్రేమిగలను తండ్రి దయగులను మా ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ఈ సమయంలో మీ పాత సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి నాయన మరి నీ యొక్క కృపణ మాకు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా నడిపించి నీవి మహిమ అని వేడుకుంటున్నాం ప్రత్యేకంగా ఎంతమంది బిడ్డలైతే నీ మాటలు విన్నారో దైవభక్తి కలిగి కూడి వచ్చి నాయన మరి కూర్చుండి విన్నారో వారి హృదయాలను మీరు తెరవండి వాళ్ళ జీవితాలను మీరు ఆశీర్వదించండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరు తీర్చండి బలపరిచి మరి నడిపించండి భవిష్యత్తులో ఈ వాక్యాన్ని వినబోతున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకో వారు ఎప్పుడు విన్నా వారి జీవితంలో ఏది లేదో దానిని లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి ఉన్న సమస్యలను లేనట్టుగా చేసి నీవిచ్చే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని జ్ఞాపకం చేయమని వేడుకుంటున్నాం విన్న ప్రతి బిడ్డను దీవించి యథార్థంగా నీ సన్నదికి వచ్చిన వారిని ఆశీర్వదించి నీవు చేయదలిసిన మేలంతటినీ చేసి దీవించమని నీ చేతులకు మీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ ముందున సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీ ప్రార్థన ఆత్మచేతమూలందరిని నింపి ప్రార్థించడానికి అవసరమైన కృపను సహాయంగా మాకు అనుగ్రహించి బలపరిచి మీరు నడిపించుమని మీకే స్థుతి స్థాయి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏ సయ్యత శ్రాష్టమిన నామంలో ప్రార్థించి వేడుకుని అడుగుచున్నాం మా పరమ తండ్రి ఆమెన్